అన్న సెల్ ఫోన్ బాబు ఎంత ఈరోజు అనికేఫ్ చౌరస్తాలో పెద్ద ఇంతకుముందు హనుమంతరావు గారు దానం నాగేందర్ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒక విషయం గుర్తు చేస్తాను. మానీయుడు జ్యోతిరావు పుల్లే గారు ఇప్పుడు కాదు 200 సంవత్సరాల క్రితమే బేటీ పడావ్ బేటీ అనే విధానంతో ముందుకు వచ్చిండు. ఆ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆ రోజు జ్యోతిరావు పుల్లే గారు కంకణం కట్టుకొని ఆ రోజు మహిళా ఎంపవర్మెంట్ గురించి ఆయన ముందుకు వచ్చిండ్రు. ఆ రోజు ఆయన భార్యను కూడా చదువు చెప్పించి మీరందరికీ కూడా మహిళలకు అందరు కూడా చదువు నేర్పించాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పుల్లే గారు సామాజికలో ఉన్న ఈ అసమానతను అందరినీ కూడా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో జ్యోతిరావు పుల్లే గారు ఆ రోజు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిండే. ఏంటంటే అందరు కూడా సమానత్వం ఉండాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు మగవాళ్ళతో సమానంగా ఉండాలని ఏ ఉద్దేశంతో ఆ రోజు మానీయులు జ్యోతిరావు పుల్లే గారు అది తీసుకొచ్చిండ్రు. దానికి అందరు కూడా మహిళాలోకం అందరు కూడా ఆయనకి ఎప్పటి కూడా రుణపడి ఉండాలి. ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు వచ్చేసేమో మోడీ గారు ఇప్పుడు అంటున్నారు బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పేసి. ఈ స్లోగన్ జ్యోతిరావు పుల్లే గారు 200 సంవత్సరాల కిందనే తీసుకున్నారు. దాన్ని ఆయన ఇప్పుడు స్టంట్ కింద వాడుకుంటాడు మోడీ గారు. కానీ బేటీల కోసం ఏం చేసిండు, వాళ్ళ చదువు కోసం ఏం చేసిండు అని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు వచ్చి ఫస్ట్ ముందుకు వచ్చి చెప్పాలి. కాబట్టి నేను అందరికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కూడా జ్యోతిరావు పుల్లే గారి ఆదర్శాన్ని తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంతో ముందుకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా ఏ విధంగానైతే కాంగ్రెస్కి మీరు లాస్ట్ టైం పట్టం కట్టినరో ఈసారి కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు అందరూ కూడా కంకణబద్ధులై ఉండి కాంగ్రెస్ ఆశీర్వదించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా ఒక బడుగు బలిగిన వర్గాలకు చెందిన దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ ముందడు పెట్టింది. రేపు అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో పొద్దున 10 గంటలకు మీటింగ్ ఉంది. కాబట్టి అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి రేపు పొద్దున 10 గంటలకు ఆ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.